సమయంలో ముగ్గులు పెట్టాలి కదా, ఎన్ని గీతలు? అమ్మా, శాస్త్ర ప్రకారంగా ముగ్గు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు కూడా ముగ్గేయమని శాస్త్రంలో చెప్పబడింది. కాలానుగుణంగా భారతీయ శాస్త్రీయ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా ముగ్గు వేయాలని చెప్పబడింది. అయితే మన సంక్రాంతి సమయంలో ఏంటంటే మకర సంక్రమణ జరిగిన సమయంలో ముందు రోజుల నుంచి కూడా మనం ఈ పుష్యమాసం దగ్గర నుంచి కూడా నెల రోజుల ముందు కూడా కొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయటం, మరి అలానే మరి ఆవులు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనంతా కూడా అంటే వీళ్ళందరూ కూడా రకరకాల వ్యక్తులు రావటం, అలానే గోవులు రావటం, ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయాలు, ముగ్గులు వేసుకోవడం, రకరకాల ముగ్గులు, రథం ముగ్గులు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుంటారు. అది ప్రతిరోజు కూడా ముగ్గు అనేది ఆచరించవచ్చు, దానిలో తప్పు లేదు. అయితే మీరు చెప్పింది ఏంటంటే ధనుర్మాసంలో ధను సంక్రమణ సమయంలో నాలుగులు గీతలు గీయాలి, గడప ముందు గీయాలా, గడప వెనకాల గీయాలా ఏమిటని అడిగారు. ఎప్పుడు కూడా ఇంటి ముఖద్వారం బయటనే నాలుగు గీతలు అనేది, నాలుగు గీతలు గీసుకోవచ్చు, ఐదు గీతలు గీసుకోవచ్చు, రథం ముగ్గు వేసుకోవచ్చు, దానిలో శాస్త్రీయ ప్రమాణం ఏదీ లేదమ్మా. ఎవరికి తగ్గట్టుగా ముగ్గు అనేది ఇంటి ముందు లేకుండా ఉండకూడదని. మరి ఎప్పుడైతే ముగ్గు అనేది వేయటం వల్ల ఏంటంటే దేవతలు వస్తారు ఇంట్లోకి, ముక్కోటి దేవతలకు ఆహ్వానం పరిగినట్టు అవుతుంది అని ముగ్గు అనేది ఏమంటారు. ఇంకోటి ముగ్గులో ఒక అంతరార్థం కూడా ఉంది. మనం బియ్యపిండితో ముగ్గు వేస్తుంటాం, ఆ బియ్యపిండితో ముగ్గు వేయటం వల్ల ఏంటంటే పిచ్చుకలు ఇలాంటివన్నీ వచ్చి తింటాయి. అది ఒక భూతయజ్ఞం లాంటిది. అంటే మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞాల్లో ఒకటి భూతయజ్ఞం. అది ఎప్పుడైతే మనం ఆ బియ్యపిండితోటి మనం ఇలా ముగ్గు వేస్తామో, కొన్ని పక్షులు, పశుపక్షాదులు అందరూ కూడా వచ్చి ఆ బియ్యపిండిని తినటం వల్ల వాళ్ళకి ఆహారాన్ని మనం అందించినట్టు కాబట్టి భూతయజ్ఞం చేసినట్టు అర్థం. అలా ముగ్గులో నాలుగు కానీ ఐదు కానీ ఎక్కడ కూడా శాస్త్ర ప్రమాణం లేదు. ముగ్గు వేయండి ధనుర్మాసంలో, అలా వేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండో ప్రశ్న వచ్చేటప్పటికల్లా ఏందమ్మా, రెండో ప్రశ్న వచ్చేటప్పటికల్లా వీళ్ళు అడిగింది ఏంటంటే దేవతల గురించి అడిగారు. అంటే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత తొక్కచ్చా తొక్కకూడదని, గ్రామదేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యంలో ఏ గ్రామదేవతలకైనా, ఇప్పుడు గ్రామదేవత అంటే ఏమిటి, గ్రామాన్ని రక్షించే దేవత అని అర్థం. అంటే భూత ప్రేత పిశాచాలు అలానే మహమ్మారి లాంటివన్నీ కూడా గ్రామంలో రాకుండా రక్షించడానికి ఏమిటంటే మనం బొడ్రాయి పెడతాం, అలానే గ్రామదేవతలను పెడతాం. గ్రామదేవతలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ పర నివేదన నైవేద్యాన్ని మనం పెట్టిన తర్వాత ఆ నివేదన చేసిన తొక్కుతారన్నారు చూశారు, అది పాపంతో సమానం. ఏదైనా సరే దేవుడికి నైవేద్యం చేసిన తర్వాత మనం స్వీకరించవచ్చు, స్వీకరించలేకపోతే జంతువులకు పెట్టచ్చు, నివేదన చేయొచ్చు. తొక్కుతారనేది ఏంటంటే చాలా చోట్ల కూడా ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలు ఉన్నాయి. స్మృతి పురాణం దగ్గర నుంచి, నారద సంహిత నుంచి, వశిష్ఠ సంహిత నుంచి, బృహస్ సంహిత, రకరకాల గ్రంథాల్లో ప్రామాణికంగా ఆంధ్ర నిర్ణయ సింధువులో కూడా చాలా గ్రంథాల్లో కూడా చాలా విషయాలు చెప్పబడ్డాయి. అయితే వీళ్ళు ఏంటంటే ఆ శాస్త్ర నియమాలన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకు తోచినట్టుగా ప్రాంతీయ ఆచారాలు ఎవరైతే ఉంటారో, వివాహాల్లో కానీ, ఉపనయనాల్లో కానీ, షోడ సంస్కారాల్లో కానీ, వ్రతాల్లో కానీ వాళ్ళు ఎవరైతే పక్కింటి వాళ్ళు ఆచరిస్తారో వీళ్ళు కూడా ఈ పక్కింటి వాళ్ళని చూస్తుంటారు. కొంతమంది ఇలా కొబ్బరికాయకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఇక రాయి చెంపు పెట్టాం, కొంతమంది బియ్యం పోస్తున్నారు, కొంతమంది నీళ్లు పోస్తున్నారు, దాని మీద ఒక ఎండు కొబ్బరి చెప్పు పెడతారు, దాన్ని సత్యనారాయణ స్వామి విగ్రహం పెడతారు, కొంతమంది కలసం పెట్టరు. రకరకాల విధానాలు, అపోహలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే వాళ్ళని ఆచరిస్తూ వీళ్ళు అలా చేశారు, పక్కింట్లో ఇలా చేశారు, ఎదుటింట్లో చేశారు, మేము వివాహానికి వెళ్ళినప్పుడు రకరకాలు ఇలా చేశారని ఇక్కడుండే బ్రాహ్మణోత్తములు అందరికీ కూడా చెబుతుంటారు. ఇక్కడ పండితులకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పండితులందరూ ఇదంతా కూడా ఎందుకు, ఇడి ఆర్గ్యుమెంట్స్ ఎందుకని వాళ్ళు చెప్పింది కొంతమంది ఆచరించే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరైన రూట్లో వెళ్ళాలంటే గ్రంథాలనేవి, ఋషిప్రోక్తమైన గ్రంథాలనేవి ప్రామాణికం, ఆ గ్రంథాల్లో చెప్పిన నియమాలు మాత్రమే పాటించాలి. అందువల్ల పండితుల్ని మీరు కరెక్ట్గా అడిగి తెలుసుకొని ముందుగా మీరు ఆచరించే విధానం కాదు, బ్రాహ్మణోత్తం చెప్పిన ఆచరించే విధానాన్ని మీరు ఆచరించి ముందుకెళ్తే మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ధన్యవాదాలు గురుగారు, మేము అడిగిన ప్రశ్నలకు, కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్నందుకు. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదా సనాతన ధర్మం కార్యక్రమాన్ని, తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సీవీఆర్.